హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు మనము ఏమిటబ్బా కిచెన్లో ఉన్నారనుకుంటున్నారా? ఏం లేదండి, మనం టెరాస్ గార్డెన్లో మనకు దొరికే ఆకుల ద్వారా కానీ అదేవిధంగా మన ఫుల్ ఆర్గానిక్ ద్వారా అండి. మీరు చూశారు కదా ఇక్కడ నిమ్మ పండు, అదేవిధంగా ఇది ఒకటి చూశారు కదా లెమన్ గ్రాసు, చూశారు కదా జామాకండి ఇది, ఇది నిమ్మాకు, ఓకేనా? ఇది తులసి అండి, చూసారు కదా అన్ని మూడు మూడు ఆకులు తీసుకున్నాను. అదేవిధంగా దానిమ్మాకు, ఇది పుదీనా అండి, మిన్స్, అదేవిధంగా ఇది పసుపు. ఇంకా ఇందులో చాలా వరకు కూడా చూసారు కదా ఇది అల్లము. నేను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను. కావాల్సింటే మనం ఈ విధంగా దీన్ని ఏం చేస్తామంటే ఒక కవర్లో వేసుకొని కొద్దిగా పొడి పొడిగా దంచుకొని కూడా పచ్చిదైనా వాడచ్చు, లేదంటే డ్రై ఎండేదైనా వాడచ్చు అండి అల్లము. ఇది చూశారు కదా ఇది ఇది వచ్చి యాలక్కి, అదేవిధంగా ఇది మిరియాలు, చూశారు కదా ఫ్రెండ్స్. ఇంకా ఇది లవంగాలు, ఇది వచ్చి చెక్క. వీటినన్నిటి ఉపయోగించి మనం ఈరోజు కషాయం తయారు చేయబోతున్నాము. ఇది మనకు కరోనా టైంలో కూడా చాలామంది కూడా ఈ విధంగా కషాయం చేసుకొని తాగడం వల్ల కూడా చాలా తాగి కూడా చాలా మనకి ఇందులో ప్రతి దాంట్లోనూ ప్రతి మంచి హెల్త్కి సంబంధించిన ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి నేను మొత్తం అన్ని ఈ విధంగా వీటినన్నింటినీ వాడి ఒక ఇప్పుడు కషాయం తయారు చేయబోతున్నాను. అది ఏ విధంగా చేయాలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడు ముందుగా ఫ్రెండ్స్ మనము స్టవ్ వెలిగించుకుందాము. స్టవ్ ముందుగా వెలిగించుకుందాము. నేను ఇటువంటి పాత్ర ఉపయోగిస్తున్నాను. తర్వాత మన ఇంట్లో ఉన్నటువంటి జనాభాను బట్టి మనం వాటర్ వేసుకున్నామండి. మా ఇంట్లో వచ్చి 6 మెంబర్స్ ఉన్నారు. నేను 1.5 గ్లాస్ వేస్తున్నాను విధంగా. తర్వాత ఇప్పుడు మనము ఇలా వేసిన తర్వాత ఫస్ట్ ఇది చూశారు కదా ఫస్ట్ ఇందులో మనము వేరేసినా పర్వాలేదండి, అన్నీ ఒకేసారి వేసేసి మనము దాన్ని మనం కొద్ది ఉడికించుకొని ఇచ్చేసుకోవచ్చు. నేను లెమన్ గ్రాస్ వేస్తున్నాను, అదేవిధంగా ఇది జామాకు, ఇది మనం లెమన్ ఉంది కదా వాటి లీవ్స్ అనమాట ఇవి ఆకులు, ఇది దానిమ్మాకు, అదేవిధంగా మనకి ఈ కషాయం తగ్గట్టుగా కావలసిన బెల్లం అండి, అదేవిధంగా తులసి. తులసి వల్ల కూడా మనకు చాలా వరకు ఉపయోగాలు ఉన్నాయి. ఇంకా కొద్దిగా పుదీనా ఇందులో వేసేసేయండి మొత్తము, ఓకేనా? ఇది మళ్ళా తర్వాత చూపిస్తానండి ఎందుకు ఉపయోగపడుతుంది అనేది. ఇప్పుడు తర్వాత మనము ఇది చూశారు కదా అల్లము, నేను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను, దాన్ని ఈ విధంగా వేసేస్తున్నాను. సరిపడినంత వేసుకోండి ఫ్రెండ్స్, ఎక్కువ వేసుకోవద్దండి. మనకి ఎంత క్వాంటిటీలో మనకి కషాయం తయారు చేసుకోవాలో అంత మాత్రం వాడుకోండి. పసుపు మనకి సరిపడినంత, కావాల్సిన వల్ల ఎక్కువ వేసుకోవచ్చు, ఎందుకంటే మనకి ఏమి ప్రాబ్లం ఉండదు. పసుపు చాలా వరకు మనం యాంటీబయాటిక్గా పనిచేస్తుంది కాబట్టి మనం తగినంత వాడుకోవచ్చు. అదేవిధంగా ఇది చూశారు కదా ఇది అనేది చెక్క, దాల్చిన చెక్క, ఇది కూడా అంతేనండి. చిన్న ఒక ఇలా ఇటువంటి తీస్తున్నాను జస్ట్ అంతే. ఇంకా కావాలంటే కొద్దిగా మీరు వేసుకోవచ్చు, మనకి ఫ్లేవర్ ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. ఇవి వచ్చి మిరియాలండి, మనం ఎక్కువ వేయవద్దండి ఎందుకంటే ఇది కారం చాలా ఘాటుగా ఉంటుంది. ఒక 5-6 విధంగా వేసుకున్న తర్వాత ఇంకా ఇది చూశారు కదా ఇది లవంగాలు, ఓకేనా ఫ్రెండ్స్? లవంగాలు కూడా మనకి సరిపడినంత వేసుకోండి.
ఇది చాలా వరకు మనకి చాలా మంచిదండి. మేము కషాయ కరోనా టైంలో కూడా మేము చాలా వరకు మేము డైలీ మార్నింగ్ ఈవినింగ్ కూడా చేసుకొని తాగాము. పూర్వకాలంలో ఇటువంటి వాటిని ఉపయోగించే పెద్దలు ఉన్నవారు, పెద్దలు చాలా హెల్తీగా ఉండేవారు. కానీ ఇప్పుడు కూడా మనం దీన్ని మన యాలక్ బుట్ల ఉంది కదా, ఇది చాలా మంచిది కదా, మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వేసుకోండి డైరెక్ట్, ఇందులో కూడా వేసేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు అది కొద్దిగా మరిగిన ఉడికిన తర్వాత మనం దాన్ని ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు ఇది నిమ్మ ఉంది కదా, ఇది లాస్ట్లో మనం గ్లాస్లోకి వడగట్టుకున్న తర్వాత దీన్ని మనం కట్ చేసుకొని అందులో పిండుకోవాలన్నమాట. అది తర్వాత చూపిస్తాను. ఇది ముందుగానే మనం కట్ చేసుకొని పెట్టుకుందామండి. ఇది మన గార్డెన్లో మన నిమ్మ చెట్టుకు వచ్చిన పండు అండి. ఇది చూసారు కదా వాటర్ కంటెంట్ ఎలా ఉందో. మన గార్డెన్లో కూడా ఇటువంటి ఏ మొక్కైనా మనం గ్రాఫ్టియం మొక్క తెచ్చుకొని మనం గార్డెన్లో ఈ విధంగా పండించుకోవచ్చు. ఇది లాస్ట్లో తర్వాత చూపిస్తానండి. ఇప్పుడు అది కొద్దిగా ఇది ఉడకాలన్నమాట. ఉడికిన తర్వాత అది ఏ విధంగా తయారైందని చెప్పి చూపిస్తాను మీకు. ఒక 10 మినిట్స్ కానీ 5 మినిట్స్ కాని తర్వాత ఉడికిన తర్వాత మనం అది చూపిస్తాను ఎలా ఉందో. ఓకేనండి, నందరే వేయవలసిన ఇంగ్రీడియంట్స్ అన్ని మీకు చూపించాను, అదే పద్ధతిలో మీరు తయారు చేసుకోండి. ఇప్పుడు 5 to 10 మినిట్స్ అయింది, అది కొద్దిగా ఉడికిందనమాట. తర్వాత ఇప్పుడు మనము దాన్ని పక్కకి తీసుకొని ఒక గ్లాస్లోకి వడగట్టుకుందామండి. మనం కషాయం తయారు చేసే పద్ధతి మీరు చూసారు కదా. ఇప్పుడు నేను ఈ గ్లాస్లోకి వడగట్టుకున్నాను. తర్వాత ఇది చూసారు కదండి, ఇది హనీ అన్నమాట. ఈ హనీని కొద్దిగా మనం కొద్దిగా యాడ్ చేసుకున్నామండి. ఇందులో హనీ ఉంటే వేసుకోండి, లేదంటే వేసుకోకపోయినా పర్వాలేదండి, నేను ఒక స్పూన్ వాడుతున్నాను, మీరు కూడా వేసుకోండి చాలా మంచిది. తర్వాత మీకు చూపించాను కదా ఈ నిమ్మ పండు ఈ ఆకులు ఎందుకని, వీటిని ఇప్పుడు మనము ఒక గ్లాస్లోకి ఒక ఒక పుదీనా ఆకు అనేది మనము వేసుకోవాలి, చాలా మంచిది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఇది మనం కరోనా టైంలో మాకు చాలా వరకు చాలా మంచిదండి, ప్రతి ఒక్కరు చేసుకొని తాగండి, చాలా మంచిది అంటే ఆరోగ్యానికి. ఇప్పుడు చూశారు కదా ఇందులోకి హనీ వేసాను, తర్వాత ఈ నిమ్మ పండు ఎందుకు కోసాను అనుకుంటారు కదా. దీన్ని ఇప్పుడు మనం ఈ విధంగా ఇందులో పిండుకోవడం అనమాట. ఇప్పుడు మనము ఇందులో హనీ కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇది చూసారు కదా నిమ్మ పండు మన గార్డెన్లో పండినటువంటి, దీన్ని ఇందులో కొద్దిగా రసం పిండుకుందామండి. ఇది చాలా వరకు మనకి ఈ కషాయం అనేది తగ్గు పడిశానికి కానీ జ్వరానికి కానీ ప్రతి ఒక్కటి పనిచేస్తుందండి. మనం ఎందుకంటే మనం ఇప్పుడు టెర్రస్ గార్డెన్లో వచ్చిన లీవ్స్తో కానీ లేదంటే మనకి అవైలబుల్ ఉంటే దగ్గర మనం తీసుకొని అవి కలెక్ట్ చేసుకొని నేను ఇచ్చిన మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ మీరు కలెక్ట్ చేసి ఒక దాంట్లో మన గిన్నెలో వేసి ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ ఉడికిచ్చి ఈ విధంగా కషాయం తయారు చేసుకొని లాస్ట్లో ఈ విధంగా నిమ్మ పండు ఇచ్చేసుకున్న తర్వాత మీరు కొద్దిగా ఇలా చేసుకోండి. తర్వాత ఇంకా డైరెక్ట్ ఏనండి మనం ఈ గ్లాసులో పోసుకోవడము మనం తాగేయడమేనండి. ప్రతి ఒక్కరు మార్నింగు ఈవినింగు చేసుకొని తాగండి, చాలా మంచిదండి. విధంగా మన కుటుంబానికి సరిపడా కషాయం విధంగా తయారు చేసుకొని ఇది చాలా చాలా మనం ఇది తాగడం వలన కూడా మనం ప్రత్యేకంగా డాక్టర్ దాకా వెళ్ళనక్కడ అవసరం లేదండి. చాలా వరకు మనకి మన హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఈవినింగ్ మార్నింగ్ చేసుకొని తాగండి, చాలా మంచిదండి. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలోకి వద్దామండి. మీకు వీడియో కింద నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటాను ఫ్రెండ్స్. ఉంటానండి, హ్యాపీ గార్డెనింగ్ అండి.